రెండేళ్ల క్రితం 2018 సెప్టెంబర్లో మోదీ ప్రభుత్వం తీసుకొచ్చిన ఆయుష్మాన్ భారత్ పథకంలో చేరుతున్నట్లు తెలంగాణ ప్రభుత్వం ప్రకటించింది. ఈ మేరకు బుధవారం ప్రధాని మోదీ నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్ లో సిఎస్ సోమేష్ కుమార్ అంగీకారం తెలిపారు. ఆరోగ్యశ్రీ పథకం వల్లే అధిక ప్రయోజనాలు ఉన్నాయంటూ చెబుతూ వస్తున్న సీఎం కేసీఆర్ అనూహ్యంగా ఈ నిర్ణయం తీసుకోవడం ఆశ్చర్యానికి గురిచేసింది. ఆరోగ్యశ్రీ కింద తెలంగాణ రాష్ట్రంలో 79 లక్షల కుటుంబాలకు 923 జబ్బులకు 5 లక్షల రూపాయల వరకు వర్తింపజేస్తున్నారు. ఇప్పుడు ఆయుష్మాన్ భారత్ కింద అయితే 20 లక్షల కుటుంబాలకే, అది కూడా 2 లక్షల రూపాయల వరకే ప్రయోజనం కలుగుతుంది. ఆరోగ్యశ్రీలో కిడ్నీ, లివర్, బోన్ ట్రాన్స్ప్లాంటేషన్ వంటి వాటికి కూడా చికిత్స ఉండడంతో పాటు జీవితకాలం మందులు ఉచితంగా అందిస్తారు. దీనికోసం తెలంగాణ ప్రభుత్వం ఏటా 1000 కోట్లు ఖర్చు చేస్తోంది. అదే ఆయుష్మాన్ భారత్ కింద కేంద్రం రాష్ట్రానికి కేవలం 200 కోట్లు మాత్రమే ఇవ్వడంతో పాటు ఆరోగ్యశ్రీ కింద వచ్చే శస్త్రచికిత్సలకు అవకాశం ఉండదు. ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం ఆయుష్మాన్ భారత్ లో చేరడం వల్ల 2 లక్షల కంటే ఎక్కువ అయ్యే శస్త్రచికిత్సలను ఆరోగ్యశ్రీ పరిధి కిందికి తీసుకొచ్చి ఆ తరువాత ఆరోగ్యశ్రీకి వర్తింపజేయాలని ఆలోచిస్తోంది తెలంగాణ ప్రభుత్వం. రెండింటినీ కలిపి అమలు చేసేందుకు మొగ్గు చూపుతోంది. ఆయుష్మాన్ భారత్ ఉపయోగిస్తున్న సాఫ్ట్వేర్ తెలంగాణ ఆరోగ్యశ్రీదే కావడం విశేషం.